కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతానికి చెందిన సిపిఎం పార్టీ నాయకుడు జి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు సమస్యల పరిష్కరించాలని కోరుతూ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు తమ గోడు చెప్పుకున్నా ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. దీనిపై ఈ నెల 9న దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అన్ని వర్గాల కార్మికులతో నిరసన దీక్షలు, పోరాటాలు నిర్వహిస్తామని అప్పలరాజు తెలియజేశారు. ప్రతి కారు చౌక్గా అమ్మబడుతున్నారు. అలాగే లాక్డౌన్ సందర్భంగా ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిన ఈ రోజు కూడా నిమ్మకి నీరెత్తిన వ్యవహారం చేస్తున్నారు. అలాగే కేరళ మాదిరిగా 17 నిత్యావసర వస్తువులు రేషన్ డిపోల ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. కష్టించి తన ప్రాణాలు కూడా పక్కన పెట్టి ఈ రోజు ఆశా గాని, అంగన్వాడీ కార్మికులు గాని వాళ్ళు పనులు చేస్తారు ఇవ్వాలని చెప్పి ఆ ప్రాజెక్టు గాని ఆశా కార్మికులు గాని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. రేపు 9వ తారీఖున శాసన ఉల్లంఘనం అనేది పెద్ద నిరసన కార్యక్రమం అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పెందుర్తి సెంటర్ వరకు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజానికి అందరూ కూడా జయప్రద